Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేశంలోనే ఏపీ నంబర్ వన్. అభివృద్ధి లేదనే వారికి ఆన్సర్ ఇది. ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణం లేదని, సంస్థలు రావడం లేదని, పెట్టుబడులు పెట్టడం లేదన్న విపక్షాల విమర్శలకు చెక్ పడింది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడుల ప్రవాహం కనిపిస్తోంది. తాజాగా గత 7 నెలల్లోనే భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల సంఖ్య అక్షరాల 40,361 కోట్లు. ఈ మొత్తం పెట్టుబడులు కూడా గత 7 నెలల్లోనే రాష్ట్రానికి తరలివచ్చాయి. దీంతో భారతదేశానికి పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కనిపిస్తోంది. 2022 సంవత్సరానికి పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలో టాప్ గా నిలిచింది. ఈ ఏడాది మొదటి 7 నెలల్లోనే 40,361 కోట్ల పెట్టుబడులు రావడంతో ఏకంగా దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఈ ఏడాది దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 45% ఏపీతో పాటు ఒడిశా సాధించాయి. గత 7 నెలల్లో ఏపీకి వచ్చిన పెట్టుబడుల వివరాలను DPIIT తాజా నివేదిక వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT నివేదిక ప్రకారం భారత్కు 171,285 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. భారతదేశ పారిశ్రామిక పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్ 40,361 కోట్లు ఆకర్షించి అగ్రస్థానంలో నిలవగా ఒడిశా 36,828 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏపీ కేబినెట్ ఇప్పటికే ఇతర రంగాల్లో SIPB ద్వారా రాష్ట్రానికి వచ్చిన 126,745 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనను ఆమోదించింది. ఈ పెట్టుబడులతో 40,330 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.